వెల్కమ్ టు అవర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ వచ్చి కొద్ది రోజులు అయినా కూడా బాగా ఫేమస్ అయింది ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఈనాటి కాలంలో భర్తకు వేరే మహిళకు సంబంధం ఉంటే సాధారణ మహిళ ఎలా దాన్ని ఎదుర్కొంటుంది అనేది ఈ డైలీ సీరియల్లో చూపిస్తున్నారు ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్టులు ఎదురవుతూనే ఉన్నాయి ఇక తులసి ఎంతో ఓపిక పట్టి పట్టి ఒక్కసారిగా తనలో విశ్వరూపం చూపిచి లాస్యను ఇంటి నుంచి బయటకు గంటి వేస్తుంది ఇక నందు ఎదురింట్లోనే ఉండి లాస్య మైకంలో కళ్ళు మూసుకొని మొత్తానికైతే తులసి కుటుంబానికి దూరమైపోయి ఉంటాడు ఇక మరోవైపు వచ్చేసరికి నందు రోజు రోజుకు పతనం అవడం మొదలు పెడుతూ ఉంటాడు బిజినెస్ లో ఇంకోవైపు వచ్చేసరికి తులసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన బిజినెస్ను డెవలప్ చేసుకుంటూ ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే అంకిత ప్రెగ్నెంట్ అవుతుంది ఇక అభికి చెప్పకుండానే అంకిత అబోర్షన్ చేయించుకుంటుంది ఒకవైపు అదే సమయంలో అభికి అంకిత ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషపడుతూ ఉంటాడు మరోవైపు అంకిత అబోర్షన్ చేసుకోవడం ఇక ఇన్ని ట్విస్ట్లతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ కంటిన్యూషన్ గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ ప్రోమోలో తెలుసుకుందాం అభి తులసికి ఫోన్ చేస్తాడు చాలా చాలా హ్యాపీగా ఫోన్ చేసి తులసికి నిజం చెప్తాడు అదే మామ్ గుడ్ న్యూస్ అంటూ ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు తులసి ఏంటి నానా అని అడుగుతుంది అభి అప్పుడు ఎంతో హ్యాపీగా అంకిత ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను తండ్రిని కాబోతున్నాను అని చాలా సంతోషంగా తన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు అమ్మతో తులసి కూడా ఎంతో సంతోషపడుతూ చాలా సంతోషం రా ఈ ఆనంద క్షణంలో నిన్ను చూడాలనిపిస్తుంది అనేసి అంటుంది ఇక అభి కొంచెం ట్విస్ట్ ఇస్తూ నువ్వు ఒక్కదానివి కాదు మామ్ డాడీని కూడా తీసుకొనిరా అనగానే తులసి షాక్ అయిపోతుంది ఇక అదే విధంగా కంటిన్యూషన్ చేస్తూ అభి తులసితో మీరు ఇద్దరు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తే నేను అంకిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మామ్ ప్లీజ్ మామ్ అని బతిని అడతాడు ఇక ఓకే అన్నట్టుగా తులసి అయితే చెప్పేస్తుంది ఇక్కడ ఫోన్ కట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ నందుని ఎలా ఒప్పించాలా అనే షాక్లో తులసి ఉంటుంది దీంతో ప్రోమో అయితే ఎండ్ అయిపోతుంది సో మొత్తానికైతే తులసి ఆలోచనలో పడి ఏదో విధంగా ఒప్పించుకొని నందుని తీసుకెళ్తుంది కావచ్చు కానీ ఆ తర్వాత అభికి అంకిత అబోర్షన్ విషయం తెలిస్తే అదే తులసి నందు అందరి ముంగట తెలిస్తే అసలు అభి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అంకితపై ఎలా విరుచుకు ఇలాంటి ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేపు ఏం జరగబోతుందో మీరు గెస్ట్ చేసి ఉంటే మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్